ఏలూరు జిల్లా పోలవరంలోని వరదముపు ప్రాంతాల్లో సహాయక చర్యలో స్వయంగా రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ నాయకులు దేందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ హనుమాన్ జంక్షన్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను కొనుగోలు వేలేరుపాడు మండలంలోని వరదముపు గ్రామాల్లో బాధితులకు సత్వరమే అందేలా చర్యలు ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలంలోని 1600 వరద బాధిత కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేయించిన చింతమణిని ప్రభాకర్ రేపు మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంచేలా ఏర్పాట్లు అధికారంలో లేకున్నా చింతమణిని ప్రభాకర్ అందిస్తున్న సేవలను స్వయంగా చూసి చలించిపోయిన పోలవరం వరద బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా చింతమణిని కామెంట్స్ చేశారు వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకుంటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ప్రత్యేక అధికారులని చెప్పి కొంతమంది అధికారుల్ని గ్రామాల వారీగా నియమించారు కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా బియ్యం గాని నూనె గాని పప్పు గాని ఉప్పు గాని కారం గాని ఏమీ కూడా అందలేదు ఏదైతే వీరు భోజనాలకు అని చెప్పి మేం పెడతామని చెప్పి సెంటర్ల పెట్టారో ఆ సెంటర్లలో సరైనటువంటి బియ్యం లేకుండా మరి అరాకొరాగా ఉడికి ఉడకనటువంటి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం అనేది అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మరి నిన్న 1600 కుటుంబాలని నిన్న మేం కలుపుకోవడం జరిగింది ఆ 1600 కుటుంబాలకు కూడా ఉదయానే కుటుంబానికి 1 లీటర్ పాలకాడికి పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఒక్కొక్క కుటుంబానికి కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు 1 కేజీ పచ్చిమిరపకాయలు ములక్కాయలు వంకాయలు అదే విధంగా టమాటాలు ఇట్లా ఉన్నటువంటి బాస్కాయలు ఇవన్నీ కూడా మరి హనుమాన్ జంక్షన్ లో మార్కెట్ యార్డ్ లో మరి ఉండటం జరిగింది ఇవన్నీ కూడా 14 నుంచి 15 టన్నులు అవుతాయి ఇవన్నీ కూడా సాయంత్రం రేపు ఉదయం లోపు అన్ని కుటుంబాలకు కూడా ఇవి ఎంత మట్టుకు వస్తాయో అంత మట్టుకి పంపిణీ చేయడం జరుగుతుంది ఇది వారం రోజుల సరిపడా కూరగాయలు ఇస్తున్నాం అదేవిధంగా కుక్కునూరు మండలంలో కూడా ఈరోజు వరద ప్రభావం కొంతగా శాంతించింది కాబట్టి ఆ మండలంలో కూడా రేపు పొద్దున 10,000 కుటుంబాలకి పొద్దున కుటుంబానికి 1 లీటర్ కాడికి పాలు పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తుంది ఎక్కడ కష్టం ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది గత జగన్మోహన్ రెడ్డి 3 ఏ ఒక్క సంవత్సరంలో కూడా మరి మునిగిపోయిన ఇళ్లకే 2,000 తక్షణ సహాయం ఇవ్వాలి ఇవాళకే గత 2 సంవత్సరాలు ఇవ్వలేదు ఈ రోజైనా సరే రేపు చంద్రబాబు గారు కుక్కునూరు ఏలేరుపాడు వస్తున్నాడు కాబట్టి ఈ రోజున పంపిణీ ప్రారంభించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర చంద్రబాబు గారు లేకపోతే మరలా ఈ సంవత్సరం కూడా 2,000 రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఏదైతే మరి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఉందో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసే వరకు పేదల పక్షాన వరద బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను 100% జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయటమే తప్ప ఎక్కడా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలు పంపిణీ గాని హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం గాని ఎక్కడా కూడా జరిగి ఉండలేదు ఈ రోజున ఏవైతే 7 మండలాలు మనకి కలిసినాయో అవి కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంట ఆ ప్రాంతం అంతా కూడా ముంపుమయమైపోయింది ఆ కుటుంబాలను కానీ అదేవిధంగా కోనసీమలో ఉన్నటువంటి గ్రామాలను కానీ ఈ నాయకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు ఈ స్పందించే విధానం ఇది కాదు స్పందించే తీరు ఇది కాదు ఈ విధమైనటువంటి నత్తనాడక జరుగుతుంటే ఆకలితో పిల్లాచేళ్లతో అల్లాడిపోతుంటే నువ్వు 4-5 రోజుల తర్వాత కూడా నువ్వు భోజనం ఇవ్వలేకపోతే బియ్యం ఇవ్వలేకపోతే నూనె పప్పులు ఇవ్వలేకపోతే